ప్రియమైన సోదర సోదరులకు నమస్కారం. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు, యువతి యువకులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగంతో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. పౌరులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సిద్ధించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజాపాలన 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ప్రజా ప్రభుత్వం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ రంగం ఏ పనైనా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగదు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను మన ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మహనీయులు నెల్సన్ మండేలా గారు చెప్పిన విధంగా ఒక పని చేసే వరకు అసాధ్యంగానే కనపడుతుందనే మాటలు రుణమాఫీ అంశానికి సరిగ్గా సరిపోతాయి. గత ప్రభుత్వాలు అసాధ్యమని చెప్పిన రుణమాఫీ అంశాన్ని ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసింది. దేశంలో ఎన్నడూ జరిగిన రీతిలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు రైతు కుటుంబాలకు ఉన్న రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులను హృదయవంతులు చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండగ జరుపుకుంటున్నారు. మన జిల్లాలో మొదటి 2 విడతల్లో 35,700 మంది రైతులకు 283,48,000 రుణమాఫీ చేయడం జరిగింది. నేడు 3వ విడత కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు కానున్నది. సాగు చేసుకున్న రైతులకు దక్కాల్సిన రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనేక మంది అనర్లకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందించడం వల్ల ప్రజాధనం వృధా కావడాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయం చేస్తూనే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా మార్గదర్శకాలను రూపొందిస్తుంది. దీనిపై రైతులతో నేరుగా చర్చించి మన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తుది మార్గదర్శకాలు విడుదల చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నది. ఇచ్చిన మాట ప్రకారం రైతు కూళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు అర్థిక సంబంధించే నూతన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్లో కేటాయించాం. వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తుంది. రైతుల తరఫున పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. పంటల బోనస్పై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ నుంచే ఈ పథకం అమలవుతుందని రైతులందరూ సన్న రకం ధాన్యం సాగు చేసి బోనస్ పొందాలని కోరుతున్నాం. రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలను నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అందిస్తున్నాం. ప్రజాపాలన కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావుపల్లి ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు. అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్, ఆయా శాఖల అధికారులు హాజరై
విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాల్లో ప్రత్యేక ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేసి రోజు ప్రజల నుంచి నిధులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాము. అభయస్తం గ్యారంటీ పథకాలు. గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అభయస్తం హామీలను అధికారులకు వచ్చిన 48 గంటల నుంచే ఒక్కొక్కటి అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి గ్యారంటీ పథకం కింద మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాము. ఈ పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 44,93,00,000 రూపాయలు విలువగల 1,12,99,423 టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. ఈ పథకం పట్ల లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలకు, బంధువులు, స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు. నిరంతరం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలతో మహిళలు ఆర్థిక భారంతో చాలా ఇబ్బందులు గురయ్యారు. ఈ సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు ప్రజా ప్రభుత్వం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలో ఇప్పటి వరకు 95,145 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాలో 5 కోట్ల